అదేవిధంగా ఈరోజు మహాత్ముడు సత్యం అహింస ప్రేమ శాంతి అనే ఆయుధాల ద్వారా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనకు ఈ నాలుగు అస్త్రాల ద్వారానే ఒక రక్తపాతం లేకుండా ఒక బుల్లెట్ పేలకుండా ఈ మనకు స్వాతంత్రం ఇవ్వడం మూలంగా ప్రపంచ పటం లోపలనే ఇప్పుడు భారతదేశానికి తపోభూమి శాంతి భూమి అని ప్రపంచమంతా మహాత్మాగాంధీకి సెల్యూట్ కొట్టే కొడుతున్నది. ఇప్పుడు మన సబ్ ఇన్స్పెక్టర్ సార్ చెప్పినట్లు యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా మనకి ఈరోజు సార్ చెప్పినట్టు ప్రకటించడం జరిగింది. మరి ఇంత చేసినటువంటి మహాత్ముడు ఒక సాయ నిరాకరణ ద్వారా ఇలాంటి ద్వారానే ఈ ఉద్యమం తీసుకొచ్చి మనకు స్వాతంత్ర ఫలాలను అందించిండు. మరి గ్రామీణ భారతం అని అభివృద్ధి చెందినాడే మన మొత్తం భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యమే నా కలలు అని చెప్పిన మహాత్మాగాంధీ అలాంటి సందేశం ఇచ్చిండు. ఇక్కడ అనిపిస్తుంది ఏమంటే నా జీవితమే నా సందేశం అనేది. ఈరోజు మహాత్మాగాంధీ ఏదైతే మనకు స్వాతంత్ర పోరాటం చేసిండో ఆయన అడుగు జాడల్లోనే ఇప్పుడు బర్మా గాని ఇంకా నెల్సన్ మండేలా గాని అందరూ కూడా మహాత్ముడి యొక్క అడుగు జాడలు నడిచే ఈ ద్వారానే స్వాతంత్రం తెచ్చారు. మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లో కూడా ఇదే ఉద్యమం విధంగా అవలంబించి ఇదే కార్యక్రమం ద్వారా వచ్చారు. కాబట్టి ఇదే ప్రపంచము మొత్తం కూడా విశ్వసిస్తున్నారు. ఏమంటే శాంతి సారము ప్రేమ ద్వారానే.